అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సిపిఓకి సంబంధించిన ఒక ఆర్టీఐ రిప్లై అయితే వచ్చింది. మొత్తం ఎంతమంది అప్లై చేసినారనేది దాని గురించి చూద్దాం. సో మీకు డీటెయిల్గా ఇప్పుడు మీకు అనేది క్లారిటీ అనేది ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈరోజే రిప్లై అనేది వచ్చింది. మెజారిటీకి మీకు ఇంపార్టెంట్ అని చెప్తాను ఊరికే టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ చూడండి, రిప్లై వన్ చెప్పేసి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సిఎఫ్ఎస్ఎఫ్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సిఎఫ్ఎ ఎగ్జామినేషన్ 2024 అని ఇచ్చి మొత్తం 7,34,159 మంది అయితే అప్లై అయితే చేసినారు. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి 100,000 మంది తక్కువే అప్లై చేసినారు, ఎక్కువ కాదు తక్కువే చేసినారు. ఒక పోస్ట్కి 174-175 మధ్యలో ఉన్నారు, అంటే 1:175 రేషియోలో ఉన్నారు. సో ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఆల్రెడీ అందరూ ఎగిరిపోతారు, ఇబ్బంది లేదు. సో ఇందులో కేటగిరీ వైజ్ ఉన్నాయి. సో ఎంతమంది అప్లై చేసినారని కేటగిరీ వైజ్గా చూద్దాం. యూఆర్కి సంబంధించి 1,22,112 మంది అయితే యూఆర్ కేటగిరీ అన్ రిజర్వ్ వాళ్ళు అయితే అప్లై చేసినారు. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ అనుకుంటా, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి 1,69,464 మంది అప్లై అయితే చేశారు. షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి 87,191 మంది అయితే అప్లై చేశారు. నెక్స్ట్ ఓబీసీ వచ్చి బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్కి సంబంధించి 286,982 మంది అయితే అప్లై చేసినారు. నెక్స్ట్ ఈడబ్ల్యూసి సంబంధించి 68,408 మంది అయితే అప్లై చేశారు. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 106 మంది అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే అప్లై చేసినారు. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి వాళ్ళకి ఎలిజిబుల్ లేదు కాబట్టి వాళ్ళైతే చేయలేదన్నమాట. సో ఇది యొక్క ఫామ్కి సంబంధించి రిప్లై, ఆర్టీఐ రిప్లైకి సంబంధించి. నేను ఆల్రెడీ జీడీకి సంబంధించి కూడా వేసినాను ఒక 2-3 కారణాల చేత. రిప్లై రాని, రిప్లై వచ్చిన తర్వాత ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. సో వ్యాకన్సీస్ కూడా ఎన్ని వ్యాకన్సీస్ అంటే ఇంక్రీజ్ అవుతుందా లేదా అని దాని గురించి కూడా వేశాను. సో రిప్లై ఎలా వస్తుందో నాకు తెలీదు, వస్తే చెప్తాను. సో ఇది వీడియో, థ్యాంక్ యూ.